సమస్యల కోసం పనిచేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ యొక్క కార్యక్రమాలను కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడం జరిగింది. ఏదైతే చాలా మంది డిగ్రీ చదివే విద్యార్థులు కావచ్చు, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కావచ్చు, పిహెచ్డి పీజీ చదివే విద్యార్థులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ద్వారానే విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది. చూడవచ్చు అనేకమైనటువంటి యూనివర్సిటీలో మన రాష్ట్ర వ్యాప్తంగా 567 నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులను, అక్కడే ఖాళీగా ఉన్నటువంటి ఎంబీఓ డిఓ పోస్టులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉండడం జరిగింది. ఎట్లనే మనందరం కూడా చూసుకోవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మన యూనివర్సిటీలో కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కావచ్చు, వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఖాళీలు ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ కావచ్చు, జేఎల్డీఏలు పోస్టులు ఖాళీగా ఉండి చాలా మంది ఉన్నత చదువులు వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వివిధ ఏదైతే ఒక పిహెచ్డి చూసినటువంటి స్టూడెంట్కు ఈరోజు జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి 3,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఏదైతే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ 2020కి సంబంధించి 3,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం వల్ల చాలామంది విద్యార్థులందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల గురించి. అయినా కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క గోడు అనేది తెలుస్తలేదు. చాలామంది చాలామంది కార్యకర్తలు కూడా, విద్యార్థులందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటువంటి ఈ యొక్క స్కాలర్షిప్ల ద్వారానే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11 యూనివర్సిటీలో బీసీలను నియమించాలి, అట్లనే ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి 567 ఎంఈఓ డిఓ పోస్టులను భర్తీ చేయాలి, అట్లనే యూనివర్సిటీలలో కావచ్చు, ఈ యొక్క కళాశాలలో కావచ్చు, విద్యార్థులకు కావాల్సినటువంటి మౌలిక వసతుల సౌకర్యాలు కల్పించాలి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 8 ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ యొక్క విద్యా వ్యవస్థకు, విద్యార్థులకు కొన్ని ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి విద్యార్థుల యొక్క భవిష్యత్ కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క రానున్న రోజులలోనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో విద్యార్థులకు స్కాలర్షిప్లు విడుదలయ్యకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాధవ్ మల్లేష్, ఏబీపీ జగిత్యాల. ఈరోజు అఖిల భారతీయ విద్యా పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్న 3,400 కోట్లు స్కాలర్షిప్ మరియు పీజీ రిమెంబర్స్ విడుదల చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడము ఏదైతే తెలంగాణ ఏర్పడి 6 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు స్కాలర్షిప్లు అనేది విడుదల చేయలేదు. ఇది చాలా బాధాకరమైన విషయమని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో
స్కాలర్షిప్ విడుదల చేయలేకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నా అమ్మల మహేష్ నగర్ కదా.